ఏప్రిల్ మాసంలో చాలా దారుణంగా ఆదాయాలు లేవు కాబట్టి పనే లేకుండా పోయింది కాబట్టి ఎవరింటి కానీ వారిని ఉండమని ప్రభుత్వమే చెప్పింది కాబట్టి పేదలు కూడా ఇబ్బందులలో ఉంటారు. కాబట్టి తెల్ల రేషన్ కార్డున్న ఈ 87.5 లక్షల రేషన్ కార్డ్స్ ఏవైతున్నాయో వాళ్ళకు మే మాసానికి కూడా ఈ నెలకి ఇచ్చినట్టు ఏప్రిల్ నెలకి ఇచ్చినట్టే ప్రతి వ్యక్తికి 12 కిలోల బియ్యం ప్రతి కార్డు మీద ఇవ్వడం ఉచితంగా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ పర్సన్కి 12, అంటే ఒక కుటుంబంలో 5 గురు ఉంటే 60 కేజీలు వస్తుంది. ఒక రూపాయి కూడా దానికి ఛార్జీ లేదు, ఫ్రీగానే ఇస్తారు. అట్లే ఇవ్వడం జరుగుతుంది. ఏప్రిల్ ఎట్లా అయితే ఇచ్చినో మే మాసం కొరకు కూడా అట్లే ఇస్తారు. అదేవిధంగా ప్రతి కుటుంబానికి 1500 రూపాయలు కూడా గవర్నమెంట్ ఇస్తుంది, కూరగాయల నిమిత్తం, ఇతర కిరాణా సామాన్ నిమిత్తం. అవి మే మొదటి వారంలోనే అందజేయమని చెప్పి మేము కోరినాం. చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాలు కూడా ఇస్తూ ఉన్నారు. సివిల్ సప్లైస్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మే 7 లోపే అందరికి కూడా అందజేయబడతాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మొన్న కొంతమంది దుర్మార్గులు ఉంటారు కదా, అక్కడక్కడ కొన్ని పుకార్లు పుట్టించినారు. 1500 రూపాయలు బ్యాంకులో వేసినాం. ప్రజలు ఈ విషయాన్ని బాగా గమనించాలి. సామాజిక కార్యకర్తలు దయచేసి గ్రామాల్లో ప్రచారం చేయాలి, సర్పంచులు కూడా ప్రచారం చేయాలి. ఒకసారి గవర్నమెంటు మీ అకౌంట్లో డబ్బులు వేసిన తర్వాత వాపస్ పోవు, మీ డబ్బు మీకే ఉంటుంది. బ్యాంకుల కాడ ఒకటేసారి గుమిగూడి అక్కడ రద్దీ పెంచి అట్లాంటి బాధ మీకు అవసరం లేదు. మీకు ప్రతి ఒక్క వ్యక్తికి డబ్బులు వస్తాయి, అది నెల రోజుల పాటు మీ ఇష్టమైనప్పుడు తీసుకోవచ్చు, ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఒకసారి బ్యాంకులో జమ అయినాయి అంటే తిరిగి వాపస్ పోవు. కొంతమంది అనవసరంగా మనం పుకార పుట్టించి వాపస్ పోతే అని చెప్తే బ్యాంకుల కాడ రద్దీ పెరిగింది, రష్ పెరిగింది, అది మంచిది కాదు. ఈ చట్టం ప్రకారమే మనం గుమి కూడవద్దు అనేది మన ఆలోచన. కాబట్టి గుమి కూడవద్దు. దయచేసి మంచిగా వెసులుబాటు, ఒక ఉదయం తీసుకోండి, కొందరు మధ్యాహ్నం తీసుకోండి, కొందరు రేపు తీసుకోండి, కొందరు ఎల్లుండి తీసుకోండి, ఎప్పుడైనా సరే తీసుకోవచ్చు. మీ డబ్బు మీకు అక్కడ సేఫ్గా ఉంటుంది, అది వాపసు పోయే ప్రశ్నే లేదు. అది ఎట్టి పరిస్థితులలో మీ డబ్బులు మీరు సేఫ్గా తీసుకోవచ్చు. కాబట్టి దానికి ఆత్రపడి బ్యాంకుల దగ్గర రష్ పెంచద్దు, అది మనకే మంచిది కాదు. పేదలకు మన రాష్ట్రంలో సుమారుగా ఇచ్చే 40 లక్షల మంది పేదలకు ఇచ్చే ఆసరా పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి యథావిధంగా వాళ్ళకి 2016 రూపాయలు ఇవ్వబడతాయి. అందులో ఏం కోత లేదు. మే మాసానికి కూడా పూర్తి ఆసరా పెన్షన్లు వాళ్లకు అందజేయడం జరుగుతుంది. ఎవరైతే ఇతర రాష్ట్రాల కూలీలు, మైగ్రాంట్ లేబర్ అంటే వలస కూలీలు ఉన్నారో మన రాష్ట్రంలో ఉన్నవాళ్ళు, వాళ్ళకు మొన్న ఏ పద్ధతి అయితే ఇచ్చినామో, ఒకవేళ కూలీ ఒక్కడే ఉంటే, ఇండివిజువలే ఉంటే ఆయనకు 12 కేజీల రైస్ ఇస్తారు, 500 రూపాయలు ఇస్తారు. ఒకవేళ వలస కూలీది ఫ్యామిలీ ఉంటే సేమ్ మన ఫ్యామిలీకి ఇచ్చినట్టే వాళ్ళకు కూడా 1500 రూపీస్ ఇస్తారు. ఎంతమంది అంతమందికి 12 కిలోల కాడికి రైస్ ఇస్తారు. వాళ్ళు ఇద్దరు ఉండని, ముగ్గురు ఉండని, ఎందరు ఉన్నా ఈ 12 కేజీ రైస్ ఇస్తారు ఫ్యామిలీ కాబట్టి, వాళ్ళకు కూడా 1500 రూపీస్ కూడా ఇస్తారు. ఆ విధంగా వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవాలి. వాళ్ళు బెంబేలు ఎత్తాల్సిన అవసరం లేదు. ఆ రకంగా వాళ్ళకు కూడా రాయితీలు ఉంటాయి. కొంత పరిశ్రమల వాళ్ళు కూడా, మాకు కూడా ఇబ్బంది ఉంది, మా ప్రొడక్షన్ లేదు, వాటిని మేము విద్యుత్ ఛార్జీలు చెల్లించే పరిస్థితి లేదు, మీరే బంద్ చేయమని లాక్డౌన్ పెట్టిండ్రు, జీతాలు కూడా కార్మికులకు ఇవ్వమన్నారు, కాబట్టి చేయలేమని చెప్పి వాళ్ళు కొన్ని రిక్వెస్ట్లు పెట్టినారు. దాన్ని కూడా క్యాబినెట్ డిస్కస్ చేసింది, ఈరోజు కొన్ని కన్సిడర్ చేసింది. ఈ లాక్డౌన్ పీరియడ్లో వాళ్ళు చెల్లించాల్సినటువంటి ఫిక్స్డ్ ఛార్జెస్ అని ఉంటాయి వాళ్ళకి, దానికి డిఫర్మెంట్ ఇస్తూ ఉన్నారు ఏప్రిల్ మే మాసం యొక్క ఫిక్స్డ్ ఛార్జెస్ పరిశ్రమల వాళ్ళకి రద్దు చేయబడతా ఉన్నాయి. ఫిక్స్డ్ ఛార్జ్ అంటే ఏంటంటే, కరెంటు వాడినా వాడకపోయినా కట్టే బిల్లు, అవి వసూలు చేయబడతాయి. ఇవాళ వాడలేదు కాబట్టి కరెంటు ఛార్జ్ వచ్చే ఆస్కారమే లేదు, కాబట్టి దే ఆర్ నాట్ ఎనీ ప్రాబ్లం. గతంలో ఇవన్నీ ఇప్పుడు బిల్లులు సకాలంలో ఒకవేళ చెల్లిస్తామంటే 1% వాళ్ళకి రిబేట్ కూడా ఇస్తారు ఇప్పుడు. అదేవిధంగా లాక్డౌన్ పీరియడ్లో ఎవరైతే కొన్ని పరిశ్రమలు జరిగేవి పవర్ ఛార్జెస్ ఉంటాయో సకాలంలో వాళ్ళు చెల్లించినట్టు, లేకపోతే ఫార్మా ఇండస్ట్రీ మనం పర్మిట్ చేసినాం, రైస్ మిల్ మనం పర్మిట్ చేసినాం, ఇక్కడ కొన్ని ఉన్నాయి కదా, ఇతరత్ర నడుపుకొని చేసినా కూడా మనం పర్మిట్ చేసినటువంటివి, వాళ్ళు కూడా సకాలంలో బిల్ పే చేస్తే వాళ్ళకు కూడా 1% రిబేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఉంటుంది. ఈ డిఫర్మెంట్ ఏదైతే ఇచ్చినారో ఏప్రిల్ మే మాసానికి పరిశ్రమలకు, ఈ 2 నెలల బిల్లులకి ఫిక్స్డ్ ఛార్జెస్ మీద రిబేట్ అయితే ఇచ్చినారో, ఇవి తర్వాత వాళ్ళు వాయిదాల రూపంలో కట్టాలి. గతంలో పద్ధతి ఏంటంటే వాళ్ళు దీని మీద పెనాల్టీ కట్టాలి. ఇప్పుడు పెనాల్టీ మాఫీ చేయడం జరిగింది, పెనాల్టీ చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ఆ డిలే పేమెంట్ పెనాల్టీ ఏదైతే ఉంటుందో ఆ విధంగా
దానికి ప్రాబ్లం లేదు. అదేవిధంగా చెప్పాను నేను ఆల్రెడీ టోల్డ్ ఐ థింక్ ఆధార్ పెన్షన్ చెప్పాను కదా చెప్పాను. సో అదేవిధంగా వైద్య సిబ్బందికి నా యొక్క ధన్యవాదాలను తెలియజేస్తా ఉన్నా, ఎందుకంటే చాలా మంచి పని వాళ్ళు చేస్తూ ఉన్నారు, స్థైర్యం కోల్పోకుండా అద్భుతంగా చేస్తూ ఉన్నారు. మీకు ఇచ్చిన దానిలో వివరాలు ఇప్పుడు వాళ్ళకు సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఎక్విప్మెంట్స్ కానీ మెడిసిన్స్ కానీ మంచి చెడ్డ అన్నీ కూడా ఉన్నాయి. ఇలా మెడికల్ డిపార్ట్మెంటు వాళ్ళకు మంచి వార్త ఏంటంటే, ఈ గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఏమైందంటే, రకరకాల దేశాలలో రకరకాల క్రీడలు జరుగుతూ ఉంటాయి, క్రీడోత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి, ఒలింపిక్స్ కావచ్చు, జాతీయ స్థాయి క్రీడలు కావచ్చు, రకరకాలు జరుగుతాయి. వాటిని ఏం చేస్తారంటే, అక్కడ నిర్మించినటువంటి ఏషియాడ్ కూడా జరిగింది మన ఇండియాలో, ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉండే రోజులు స్పోర్ట్స్ విలేజెస్ అని కడతారు, వచ్చిన క్రీడాకారులు వాళ్ళ వసతులు కల్పించాలని చెప్పి కడతారు. తర్వాత ఏం చేస్తారంటే, వాటిని సమాజానికి ఉపయోగపడాలి కాబట్టి తీసేసి వేరియస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ ఇస్తారు, లేకపోతే అమ్మేస్తారు. మన గచ్చిబౌలి స్టేడియం ప్రత్యేకమైన క్రీడల కోసం కట్టిందే, అప్పుడు 78 ఎకరాల జాగా వాళ్ళు తీసుకొని గవర్నమెంట్ నుంచి కట్టినారు. కొన్ని ఫ్లాట్స్ అమ్మేసినారు, కొన్ని విల్లాస్కు జాగాలు ఇచ్చినారు, అంత అయిపోయింది. మిగిలిన భవనం కూడా ఒకటి ఐడియల్గా పడి ఉండే, చాలాసార్లు మనం అనుకున్నాం తెలంగాణ హైకోర్టు ఏర్పడేటప్పుడు కూడా అవసరం కూడా ఆ బిల్డింగ్ వాడదాం అనుకున్నాం, జడ్జీలు కూడా పోయి అప్పుడు ఇన్స్పెక్షన్ కూడా చేసినారు కానీ అది వాడలేదు. తర్వాత హైకోర్టు బైఫర్కేట్ అయిపోయింది. ఇప్పుడు ఆ స్పోర్ట్స్ క్యాంప్లెక్స్ను ఆ 14 అంతస్తులతో కూడుకున్న 540 రూమ్ల బిల్డింగ్ని హెల్త్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. క్రీడా శాఖ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్కి ఇస్తూ ఇలా క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. దాని కింద 9 ఎకరాల 16 గుంటల భూమి ఉంది, ఆ ల్యాండ్ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వారికే ట్రాన్స్ఫర్ చేసినాం. రేపటి నుంచి దాని హక్కులు హెల్త్ డిపార్ట్మెంట్ వారికే ఉంటాయి. అయితే అక్కడ ఇప్పటికే ఆరోగ్య శాఖ మంత్రి గారు, నా ప్రిన్సిపల్ సెక్రటరీ నరసింహరావు గారు, వీరందరూ కూడా శ్రద్ధ వహించి ఆరోగ్య శాఖ వారు కూడా వార్ ఫుడ్ బేసిస్లో 1500 కెపాసిటీ బెడ్స్ ఇప్పుడు తయారు చేసినారు. రేపటి నుంచి వస్తున్నారు ఆయన, ఫ్రమ్ టుమారో అది ఫుల్ యూజ్లోకి వస్తూ ఉంది, 100% యూజ్లోకి వస్తూ ఉంది. సో ప్రస్తుతం అది కోవిడ్ స్పెషల్ హాస్పిటల్ కింద దాన్ని వాడుకుంటాం, మనకు వాడవలసిన అవసరం ఏర్పడితే. తదనంతరం మాత్రం దానికి ఇంకో 10-15 ఎకరాల భూమిని కూడా జత చేస్తూ ఉన్నాం. ఎందువల్ల అంటే, మనం దానికి అద్భుతమైన ఒక ఆసుపత్రి కింద తయారు చేయాలని నిర్ణయించినాం. ఇంచేపు గాంధీ, నీలోఫరు, ఉస్మానియా కాకుండా నగరానికి 4 చోట్ల 4 కడదామనుకున్నాం. మనకు తూర్పు దిశలో ఎయిమ్స్ వచ్చింది, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, భీమినగర్ దగ్గర. పశ్చిమ దిశలో ఇప్పుడు ఇది వస్తూ ఉంది, దీని పేరు టిమ్స్ అని పెట్టినాం, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్. మీరు రాసుకోవాలి దయచేసి, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్. దీంతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీ కూడా ఉంటుంది, మెడికల్ కాలేజీ, దాంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు శిక్షణ కూడా ఉంటుంది. చాలా ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ కింద తయారవుతుంది. ఇప్పుడు నిమ్స్ కంటే కూడా ఇంకా స్టాండర్డ్గా ఉండే విధంగా నిమ్స్ స్థాయిలోనే ఉంటుంది. ఇందులో ఒక 750 పడకలు జనరల్ హాస్పిటల్లా ఉంటాయి, ఉస్మానియా గాంధీలాగా. మరొక 750 హాస్పిటల్స్ ఏమో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది, చాలా బాగా అద్భుతమైన కార్పొరేట్, ఏ కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకోని విధంగా ఈ ఫెసిలిటీ ప్రజల కోసం ప్రభుత్వ రంగంలో పూర్తి ప్రభుత్వ జనంలో వస్తుంది. ఇది ఇచ్చినాం బిల్డింగు. ఈ బిల్డింగ్ ఇంకా ఏమేమి హంగులు, పర్మనెంట్గా ఏమేమి హాస్పిటల్ ఎట్లా రూపుదిద్దాలనేది, అది ఆరోగ్య శాఖ మంత్రి గారే బాధ్యత తీసుకోమని కూడా కేబినెట్ రిక్వెస్ట్ చేసింది. వారి ఆధ్వర్యంలో దీన్ని ఒక అద్భుతమైన మెడికల్ ఫెసిలిటీ కింద తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు ఇది అందుబాటులోకి ఆరోగ్య శాఖ మంత్రి గారు తేబోతూ ఉన్నారు. అదేవిధంగా మనకుండే స్టేడియంలు, మనకు శామీర్పేటలో మరియు అక్కింపేట ఎయిర్పోర్ట్ వద్ద ఉన్న 300 ఎకరాల స్పోర్ట్స్